విజయనగరాన్ని పాలకొండని కలుపుతూ చీపురుపల్లిలో ఉన్న ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే వంతెనను 3 సంవత్సరాల క్రితం దీనావస్థలో ఉందని గుర్తించి కొన్ని నెలలుగా భారీ వాహనాలు వెళ్లకుండా నివారించి నిత్యం రాకపోకలు చేస్తున్న విద్యార్థులు, వ్యాపారులు, హాస్పిటల్కి వెళ్లే వారికి ఇబ్బంది కలిగిస్తున్నారు. రోజుకు సుమారుగా 200 బస్సులు తిరిగేవని ఒక రాష్ట్ర మంత్రి, ఒక ఎంపీ ఉన్నారు. కానీ పట్టించుకోవట్లేదని దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. ప్రత్యామ్నాయ మార్గం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వంతెనపై నిరసన తెలియజేశారు. వంతెన త్వరగా పూర్తి చేయాలని ప్రజల నుండి సంతకాలు సేకరణ చేశారు. నా పేరు ఉదయ భాస్కర్. నేను రాష్ట్ర ప్రచార విభాగ ఇన్ఛార్జిని. నేను ఈ ప్రాంతం వాడినే. నా స్వగ్రామం, నేను పుట్టి పెరిగింది గరిబిడి ప్రాంతం. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ చీపురుపల్లి అనేటువంటి ప్రాంతము సుమారుగా 15 మండలాల కేంద్ర బిందువు. అదేవిధముగా రెవెన్యూ డివిజన్లు అయినటువంటి పాలకొండ, విజయనగరాన్ని కలుపుతున్నటువంటి ఒక వారధి. ఈ మార్గంలో రోజుకు సుమారుగా 200 బస్సులు తిరుగుతాయి, రానుకోను. ఎంతోమంది ప్రయాణికులు, హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, వీళ్ళందరూ ఇదే మార్గం నుంచి పాలకొండ, విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాగే చాలామంది వర్తక వ్యాపారస్తులు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాంతంలో ఒక రైల్వే బ్రిడ్జు దీనావస్థలో ఉన్నదని 3 సంవత్సరాల కింద ఐడెంటిఫై చేశారు అని అన్నప్పుడు, అటువంటి బ్రిడ్జ్ ఐడెంటిఫై చేసినప్పుడు దానికి ఆల్టర్నేటివ్ బ్రిడ్జ్ అనే బస్సులు తిరిగేవి కాదు. వరదలేదా క్యాచ్వే మీద పాలకొండ వెళ్ళేవి బస్సులు నా చిన్నతనంలో. అలా మీరు ఇక్కడ ఒక ఆల్టర్నేట్ చూపించాలి. ఈ చీపురుపల్లిని కలుపుతూ, రాజా చీపురుపల్లిని కలుపుతూ ఒక లెవెల్ క్రాసింగ్ మీరు నియమించాలి. ఆ నిర్ణయం, ఆ లెవెల్ క్రాసింగ్ నిర్మించకుండా అర్థాంతరంగా మీరు రాడ్ వేసేసి భారీ వాహనాలు తిరగమంటే అది ఏంటది? మీరు ప్రజల్ని ఏ విధంగా పరిపాలిస్తారు? ప్రజలకు మీరు ఇచ్చేటువంటి బహుమతి ఇదేనా? ఈ ప్రాంతం వాళ్ళు గత 3 సంవత్సరాలు బట్టి మిమ్మల్నే కదా ఎన్నుకుంటున్నారు. ఈ ప్రాంతం నుంచే కదా బొత్స సత్యబాబు గారు రిప్రజెంట్ చేస్తున్నారు రాష్ట్ర మంత్రివర్గంలో, కేబినెట్ కానీ. ఈ ప్రాంతం నుంచే ఒక పార్లమెంట్ మెంబర్ గారు, ఆయన స్వస్థలం ఇదే, బెల్లారి చంద్రశేఖర్ గారి తాలూకా స్వగ్రామం ఇదే. మరి మీ వాడి ఎందుకు వినిపించట్లేదు పార్లమెంట్లో? ఈ ఒక్క బిల్లు కూడా మీరు పాస్ చేయించుకోలేరా? రైల్వే మినిస్ట్రీ దగ్గర మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఏమయ్యా బొత్స సత్యబాబు గారు, ఈ ఒక్క బ్రిడ్జ్ కట్టించి ఈ చీపురుపల్లి రాజా ప్రాంతాలకి బహుమతిగా ఇవ్వలేవా నువ్వు?